బ్రెడ్ నూడిల్స్ పాకెట్స్ అండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పండి. ఓకే, బ్రెడ్స్, చాట్ మసాలా, కార్న్ పౌడర్, ధనియా పొడి, నూడిల్స్, కరివేపాకు, కారం, నూడిల్స్ మసాలా, ఉప్పు, క్యారెట్స్, కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర. ఓకే అండి, సో చూసేసాం కదా కావాల్సిన ఇంగ్రీడియంట్స్. స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఫస్ట్ స్టవ్ వెలిగించు. ఫస్ట్ కొంచెం ఆయిల్ హీట్ చేసుకున్నామండి. అది హీట్ అయ్యాక పిల్లలు తినరు కదా క్యారెట్స్, అవన్నీ దీంట్లో ఇంజెక్ట్ చేసి పాకెట్ లో పెట్టించాం అనుకో, అన్ని తినేస్తారు. గొడవ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్, ఇది ఫ్రై అవ్వాలి కొంచెం. ఓకే, అవును. మీరు మ్యూజిక్ నేర్చుకున్నారా ఏమన్నా? లేదండి, ఇంట్రెస్ట్ కాకపోతే నా ఇంట్రెస్ట్ అంతా పిల్లల త్రూ తీర్చుకుంటున్నాను. ఆహా, పిల్లలకి నేర్పిస్తున్నారా? అంటే ఇప్పుడు జస్ట్ గోయింగ్ అన్నమాట, పాప జస్ట్ గోయింగ్, 2 మంత్స్ అవుతోంది. ఆ బ్యాకెస్ నేర్పిస్తాం పిల్లలకి. సో బాగా ఫాస్ట్ గా మ్యాథమెటిక్స్ కాలిక్యులేషన్స్ చేస్తారు. అది కాలిక్యులేషన్ ఫాస్ట్ అవుతుంది కదా అని స్కూల్లో ఎగ్జామ్స్ పెట్టారండి. అదే సెలెక్టెడ్ పీపుల్ ని మళ్ళీ క్లాసెస్ లో తీసుకున్నారు అన్నమాట. అలా పాప సెలెక్ట్ అయిందా? పాప సెలెక్ట్ అయింది. బాబుకేమో రూబిక్ క్యూబ్ ఆడటం బాగా ఇష్టం. రూబిక్స్ క్యూబ్ విత్ ఇన్ 650 సెకండ్స్ లో చేసేస్తాడు. జగల్ అయిందంట మొత్తం. 3 కలర్స్, 3x3 చేస్తాడు, కోన్ చేస్తాడు, ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది కదా. తెలివితేటలు నాది కాదులేండి, నాది కాదు, మా హస్బెండ్ కాకపోతే టాకెట్ నేను మా పాప అంతే. అవునా? మీ అబ్బాయి మీ వారిద్దరు సైలెంటా? అవును, సైలెంట్ బ్యాచ్ అన్నమాట వాళ్ళు. సైలెంట్ బ్యాచ్ అంతే. కొంచెం సీన్ చేసుకొని వాటర్ వేసుకున్నాం, అది బాయిల్ అయ్యేటప్పటికి నూడిల్స్ వేసుకున్నాం. ఓకే, క్రష్ చేసి వేస్తే ఏంటంటే పాకెట్స్ చేసినప్పుడు కాస్త వీలుంటుందని. చేసుకొని కొంచెం నూడిల్స్ మసాలా. ఓకే, కొంచెం స్పైస్ కి తగ్గట్టు కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా దానికి కారం, కొంచెం ధనియా పౌడర్. ఇంకా చెప్పండి సుమలత గారు, మీరు అదే స్టార్టింగ్ లో చెప్పాను మీ వాయిస్ బాగుంది పాట పాడమని, ఇప్పుడు పాడండి. పాడుతానండి, అంటే ఈ సాంగ్ మా హస్బెండ్ కి డెడికేటెడ్. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను, నా గుండె చేజారి నీ వైపు చూస్తుంది, నీ నీడగా మారి నా వైపు చూస్తుంది, దూరాన ఉంటూ నీ ఈ మాయ చేశావు, ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు. ఇంతేండి. ఏముంది, ఆఫీస్ లో ల్యాప్టాప్ ముందు కంప్యూటర్ ముందు పనులు చేసుకుంటూ ఉంటారు ఈ వేళలోని ఆయన కూడా అలాగే ఈ వేళలో వంట చేస్తుందో నేను వచ్చేసరికి, ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుంది, ఏం వంట చేస్తుందో, బయటికి తీసుకెళ్ళమంటుందో, చీరలు కూడా ఏంటి, తర్వాత ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి ఆలోచిస్తుంటారు అంతే.
కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు ఇది తుంచుకొని వేసుకుందాం. పెళ్ళైనప్పటి నుంచి ఇలానే ఆలోచిస్తున్నారా? ఈ వేళలో మీరు ఏం చేస్తూ? అంతే కదండి మనకి, అంతే. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, డ్రై అయిపోయి డ్రై అవ్వాలన్నమాట. అంతే, ఇది కట్టేద్దాం. ఓకే, కట్టేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ఓకే, ఇది కొంచెం చల్లారాలి. అవునా? సో ఆ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్న తర్వాత చల్లారిపోతుంది. ఓకే. అవును, అదే సినిమాలో ఇంకో పాట ఉంది, మేఘాలలో తేలిపొమ్మని. సో ముందు మీరు మీ అన్న ఊహించుకున్నారు కదా? లేదండి, అనుకున్నాను కానీ తీసుకెళ్ళలేదు. ఇప్పుడు తీసుకెళ్ళమండి. పిల్ల ఏముంది ఇప్పుడు తీసుకెళ్ళామంటే 7 to 8 ఆఫీస్ అంటాడు. ఎక్కడ ఇక నేను పిల్లలతో, నేను వెళ్ళాలి ఈ అప్పుడు మేఘాలలో తేలిపొమ్మ పిల్లలతో. నేను వారితో తేలిపోతే బాగుంటుందని నేను నా ఒపీనియన్. పిల్లలతో ఎలాగ రోజు గొడవల్లో తేడిపోవడమే కదా, తప్పదు కదండి. పిల్లలతోనే తెలిపోవాలి, తనకి టైం లేదు. అంతలో పది చల్లారుతుంది, మనం పాకెట్స్ తయారు చేసుకుందాం. పాకెట్స్ తయారు చేసేలోపు అది సీల్ అవ్వాలి కాబట్టి కొంచెం కార్న్ స్టార్చ్, ఎందుకంటే దాంట్లో వేసేటప్పటికి అది మొత్తం బ్రెడ్ కదండి. కొంచెం వాటర్, ఇలా స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ రోలింగ్ పిన్, ఎందుకంటే ఇది చిన్నగా ఉంటుంది కదా, కొంచెం ఎన్లార్జ్ చేసి ఫ్లఫీనెస్ ఉంటుంది కదా ఇది, అందుకని కొంచెం ఎన్లార్జ్ చేసి ఈ బ్యాటర్ ఈ మిశ్రమాన్ని ఇలా రోల్ చేసుకొని టైట్ చేయండి. ఓకే, సో ర్యాప్ చేసుకోవాలి. ర్యాప్ చేసుకోవాలి. లేదు ఇలా కూడా అవ్వట్లేదు అంటే కొంచెం వాటర్లో వాటర్ తీసుకొని అందులోకి మొత్తం వాటర్ పెట్టామనుకోండి, అలా కూడా సీల్ అవుతుంది ఇన్ కేస్. ఓకే, ఇప్పుడు పాకెట్ లాగా తయారైపోయిందన్నమాట. ఇలా ఒక 2-3 రెడీ చేసుకున్నాం. సో చూస్తున్నారు కదా, పాకెట్స్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం మనం. ఇంకేమాత్రం ఆలస్యం లేదు, ఆయిల్ కూడా హీట్ అయిపోయిందని అనుకుంటున్నాను. హీట్ అయిపోయింది. సో ఇంకా ఫ్రై చేసుకోవడమే, దాని తర్వాత లాగిన్ చేయడమే. ఏమంటారు? అంతే అండి, వేద్దామా? మరి అవి వేద్దాం. ఇలా సీల్ చేసుకున్నాం, అన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. ఒకటి అది బట్టి కొంచెం ఆయిల్ ఉంటుంది కానీ అప్పుడప్పుడు బాడీకి కూడా ఆయిల్ కావాలి కదా. అంత డైట్ 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 వీక్లో వన్స్ ఒకసారి అయితే ఇలా ట్రై చేయాలి. ఓకే, అంతే అంటారా? ఇలా ఫ్రై చేసుకొని కొంచెం డెకరేటివ్గా పిల్లలు తినాలి కాబట్టి హాఫ్ కట్ చేసుకొని ఇప్పుడు నాకు కట్ చేసే పని కూడా తప్పించేశారు మీరు. ఏదైనా పిల్లలకి అట్రాక్టివ్గా ఉంటేనే కదండి తింటారు. ఐదరి ఉప్మా అయినా సరే అట్రాక్టివ్గా ఉంటేనే తింటారు. అంటే టేస్ట్ గురించి చాట్ మసాలా, కొంచెం డెకరేషన్ అంతే. ఇదిగోండి సాయి శ్రీ గారు, నూడిల్స్ బ్రెడ్ పాకెట్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండానండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, మీరందరూ నూడిల్స్ బ్రెడ్ పాకెట్స్ చూడండి ఎంత క్రిస్పీగా కనిపిస్తున్నాయి.
చాలా చాలా టేస్టీగా ఉండబోతున్నాయి అన్నకు అర్థమైపోయింది. టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉన్నాయో. దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దాం. బ్రెడ్ నూడిల్స్ పాకెట్స్. తయారీ విధానానికి కావలసిన పదార్థాలు బ్రెడ్, నూడిల్స్, క్యారెట్ ముక్కలు, ఉప్పు, నూడిల్స్ మసాలా, కారం, ధనియా పొడి, మొక్కజొన్న పిండి, కొత్తిమీర, చాట్ మసాలా, ఉల్లిపాయలు. బ్రెడ్ నూడిల్స్ పాకెట్స్ తయారీ విధానం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. వేడెక్కిన నూనెలో క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అలాగే అందులో నీళ్లు అలాగే నూడిల్స్ వేసుకొని ఉడికించాలి. తర్వాత కొంచెం నూడిల్స్ మసాలా, కారం, ధనియా పొడి వేసి కలపాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత మరో కడాయి పెట్టుకుని నూనె వేసుకుని వేడైన తర్వాత బ్రెడ్ తీసుకుని నాలుగు వైపులా సైడ్స్ కట్ చేసుకోవాలి. కట్ చేసిన బ్రెడ్ మీద మనం ముందుగా చేసుకున్న నూడిల్స్ మిశ్రమాన్ని వేసి పాకెట్స్ లా తయారు చేసుకోవాలి. అలా చేసుకున్న వాటిని వేడెక్కిన నూనెలో వేసి కాల్చుకోవాలి. అలా కాల్చుకున్న వాటిని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. వాటిని క్యారెట్ తో గార్నిషింగ్ చేసుకోవాలి. అంతే, బ్రెడ్ నూడిల్స్ పాకెట్స్ రెడీ.